బి తెలుగు న్యూస్. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని మంగళవారం స్థానిక నెల్లూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులకు మీరు కల్పించిన హక్కులను కాలరాస్తూ దళితులపై అగ్రవర్ణ దాడులు ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఋషికేశవ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కావల్ నియోజకవర్గంలోని మూసునూరు దళితవాడకు చెందిన దుగ్గిరాల కరుణాకర్ చేపల చెరువుకు ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుమును చెల్లించి చేపల పెంపకాన్ని చేపట్టాడు. అయితే తీరా చేపలు అమ్ముకునే సమయానికి వచ్చేసరికి స్థానిక వైసీపీ నాయకులు చెరువును ఆక్రమించుకున్నారని, దీంతో మనస్తాపానికి గురైన కరుణాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరుణాకరన్ మృతితో వారి కుటుంబం వీధిన పడిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు ఆకృత్యాలు, రోజురోజుకు దళితులు బలితున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులపై అగ్రవర్ణ దౌర్జన్యాలను అడ్డుకునేందుకు చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ బాషా, ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు బండి ఓబలేసు, అధికార ప్రతినిధి దానం, సమ్మెట ఐజయ్య, మోషే రాయప్ప, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు ఒక సపరేట్ కమిటీ వేసి వారందరినీ కూడా ఆదుకోవాలని, ఎస్సీల్ని ఆదుకోవాలని, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళని అందుబాటులో ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. లేదు ఇలాంటి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ఎస్సీలు వాళ్ళకి బుద్ధి చెప్తారని, 2 నెలల్లో దేశం పట్టి అధికారంలో వచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటారని నేను సమాముఖంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.